రండి. పట్టుకుంటే చెయ్యి, పట్టుకోకుంటే మెడ నరుకుతాడురా. చెల్లెలు చెయ్యి ఎవరైనా పట్టుకుంటే నరుకుతావు, మరి చెల్లెలే వాడి చెయ్యి పట్టుకుని ఇప్పుడు ఏం చేస్తావు? వాడు మనిష రాక్షసుడా? గొంతులో విషం పోసి చంపడం మనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. పడిపోకుండా చెల్లి చెయ్యి పట్టుకుంటే చెయ్యి నరికేటట్టు చూశాడు. అదేమో వాడి ముందే చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది. బచ్చుకేరైనా బాబ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, కానీ సైట్ లేకుండా సైట్ వేస్తుంది ఇంద్ర బాబు. దీన్ని సెట్ చేస్తే 10 కోట్లు సెట్ అయినట్టే. కొంచెం రిస్క్తో పోనే. ఇంత టెన్షన్లో మనకు తెలిసింది ఒకటే, టాస్ బొమ్మ పడింది. బొమ్మ లాంటి అమ్మాయి చేతిలో పడింది. బొమ్మ వెనకాలే బొరుసు. అంటే ఈ బొమ్మని కిడ్నాప్ చేస్తే 10 కోట్లు బొరుసులు అన్నయ్య చేతిలో తెచ్చి పెడతాడు. ఆ తర్వాత ఇద్దరికీ హ్యాండ్ ఇవ్వచ్చు. సో మెమరీ పోయిన నాటకం కంటిన్యూ చేయటమే కరెక్ట్. వారిని మొత్తం చూసినట్టుంది. ఏమైందండి? టవల్ ఊడింది. తలుపు తట్టి రావాల్సింది. ఏంటి అంతగా నవ్వుతున్నారు? నాకు కనపడదు కదండి. ఓ మర్చిపోయాను. అయ్యో పాస్ట్ అనుకున్న ప్రెసెంట్ కూడా మర్చిపోయా? అలాంటిది ఏం లేదండి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. యాక్చువల్గా జరిగిన దానికి మీకు థ్యాంక్స్ చెప్తాం అనుకున్నాను, కానీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు అనిపిస్తుంది. ఆప్తులు ఆదుకుంటారు, ఆత్మీయులు ఆదరిస్తారు. ఆప్తులు ఆత్మీయుల మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవండి. పాంచాలి పంచగుట్ట పోరి ఏమే ఏమేమే కండ కౌరము, మా వాడు ఐ లవ్ యూ అని నా అన్నయ్య అని పిలుతువా. ఫ్రెండ్షిప్ డే నాడు వాడిచ్చిన పిజ్జాలు పీక్కు తిన్నావు, క్షమించి తిన్నావు. బర్త్డేకు వాడు తెచ్చిన కేకులు దొబ్బి తిన్నావు, మన్నించి తినిపు. ప్రేమికుల రోజున వాడిచ్చిన గిఫ్ట్లు దాచుకున్నావు, దయ తలచి తినిప. జీన్స్ ప్యాంట్లు వేసుకుని జర్కులు ఇచ్చేది మీరు, చుడిదార్లు వేసుకుని మీరు, మిట్టీలు వేసుకొని నడ్డి ఊపేది మీరు. ఇలా అటెంప్ట్ చేసి వాడు అటెంప్ట్ చేయగానే అన్నయ్య అని నా వాడు. కానీ మీకు మాత్రం ఎన్నారై సంబంధాలు కావాలి. వారినోడు రాగానే పక్కన తిరిగినోడు అన్నయ్య అయిపోతాడా? చెప్పు, టెల్ మీ అయితే బోలో. అదిరాయ్ యాక్టింగ్ అంటే మెదక్ నుంచి వచ్చి మెగాస్టార్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇదే అభినేత్రి కళా మందు టాలెంట్. ముందు ఫీజు కట్ట, తర్వాత పోజు కొడుదు. గాని అమ్మాయి అతిరింది. ఈ కుప్పరి ముక్క పేరేంటో? పేర్లో కిక్ ఉంది, ఫేస్ లో లక్ ఉంది, కానీ చేతిలో అవకాశం లేదు సార్. నా చేతిలో పడింది కదా. మంచి సీట్ ఉంది, ప్రమాణమైన హైట్ ఉంది. ఇలియానా ముంబైకి, త్రిష చెన్నైకి. నా బ్యాడ్ లక్ సార్, నన్ను ఏం చేయమంటారు? చూడమ్మా, క్రికెట్ స్టార్ అవ్వాలంటే సచిన్ ని ఫాలో, ఫస్ట్ బాల్ లోనే అవుట్ అయిపోవచ్చు. టెన్నిస్ స్టార్ అవ్వాలంటే సానే ని ఫాలో అవ్వాలి, మెగా స్టార్ అవ్వాలంటే చిరుని ఫాలో అవ్వాలి. ఆ మ్యాటర్ అంతా మాకు తెలుసు, ముందు విషయం చూపండి. ముఖ్యంగా యాక్టింగ్ లో 3 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు మీకు తెలుసు కదా, మరి మీరు తీరే రావలేదు. పక్కన బెల్లం పెట్టుకొచ్చి ఈ బండరేగా పెట్టుకోవాలని చంపుతాడు. జనరల్ గా యాక్టింగ్ అనేది బై బర్త్ వస్తుంది. బై బర్త్ అంటే నీలా కలర్ వస్తుంది, నాలా కంట వస్తుంది, కానీ యాక్టింగ్ కాదు మిస్టర్. అమ్మా ముందుకు ఒక డైలాగ్ చెప్పు. బాబా బాబా బాబా, ఎంతసార్లు చెప్తావు బాబా బాబా అని? మీరే కదా ఒక్క డైలాగ్ చెప్పమన్నారు. లాభం లేదు.
నీకు పిల్లగా కాచి మరి నిజానికి మన ఇద్దరి జీవితాల్లో ఒకటే కళ్ళు లేవు కాబట్టి నాకు ముందే ఏముందో కనపడదు మెమరీ లేదు కాబట్టి నీకు వెనకాల ఏం జరిగిందో తెలియదు కానీ ఈ క్షణం ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అది చాలు ఏమంటావు అభి అభియా అభి అంటే ఇప్పుడు అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపించింది ఎలా ఉంది పేరు పేర్లో ఏముంది లేండి రోజ్ కాల్డ్ బై ఎనీ అదర్ నేమ్ స్మెల్స్ యాస్ స్వీట్ హౌ స్వీట్ దొరికిందరో పెట్ట అయితే మీకు పేరు నచ్చిందా నచ్చలేదా అభి నచ్చలేదా నా అభిమానం నచ్చలేదా అంతేలేండి చూస్తూ చూస్తూ ఎవరికి ఓ గుడ్డి పిల్ల అభిమానం నచ్చదు నేనలా అనుకోలేదండి సారీ మనసు చూడగలిగితే చూపుకు అర్థమే మారిపోతుంది అయినా కనిపించేవన్నీ నిజాలు కావు నిజాలన్నీ కనిపించు ఏంటి తారా పేరు ఏమైనా గుర్తొచ్చిందా వెనక్కి తిప్పారు ఏమైనా మర్చిపోయారా దారి మర్చిపోయాను మీరు గుర్తు చేశారు చూశారుగా పది కోట్లు నేను మాయం చేసినట్టుగా మాట్లాడుతున్నారు సార్ రాబరీ జరిగి నెల రోజులైంది ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు మేము మా బ్యాంక్ ఆఫీసర్లు చెప్పుకోవాలి కదా సార్ చెడ్డ పేరు మీకే కాదు సార్ మాకు వస్తుంది త్వరలోనే సాల్వ్ చేస్తాం మీరు వెళ్ళండి ఓకే సార్ అంతా బానే ఉన్నారు నేను తప్ప ఏమైందంటే ఏం చెప్పమంటావు ఊరు నుంచి నాన్న లెటర్ రాశారు పంపు సెట్ దగ్గర ఉన్న పొలంతో పాటు నన్ను కూడా మా బావకు రాసిచ్చారు నిన్న బావ చేతక్ మీద వచ్చి సినిమాకి తీసుకెళ్లాడు పాప్కార్న్ కొనిచ్చి పైన చెయ్యేశాడు థమ్స్ అప్ తాగిస్తూ అక్కడ ఇక్కడ తాడిమేశాడు నాకు చిర్రెత్తుకొచ్చి చప్పు తీశాను బావకి పౌరుషం పుట్టుకొచ్చి చేతక్ తీశాడు ఊరికెళ్ళి మా ఫ్యామిలీ పరువు తీశాడు అదేంటయ్యా షాట్ చాలా అద్భుతంగా వచ్చింది కదా చా 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 ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో ఎవరు అతనికి దారి చెల్లించింది అక్కడ చూడు ఫేస్ మీద లైటింగ్ లేదు మేకప్ ఏమో డల్ గా ఉంది లిప్స్టిక్ ఏమో డార్క్ గా ఉంది రేపు ఫ్యాన్ స్ట్రైక్ చేస్తే ఎవరు లెంగ్తీ షాట్ బాబు రీటేక్ అంటే పదివేలు నీకు పదివేలు అక్క ఐశ్వర్య రాయ్కి ఆల్టర్నేట్ కాబోతుంది బిల్డప్ తగ్గించరా ఇలా చేస్తే రోడ్డు మీద పడ్డం ఖాయం ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నాం కదక్క నన్ను రోడ్డు మీద లాగారు కదరా హాయ్ వినంత వాట్సప్ యా అప్పేం లేదు అంత డౌనే అంత ఏడు వరాల నగల ఎఫెక్ట్ ఉద్యోగం పోయింది మీ ఇద్దరు కాళ్ళు కంబైన్ గా పట్టుకుంటాను పరస ఎక్కడ ఉన్నాడో చెప్పండి రా నా ఏడు వరాల నగలు ఎలాగూ రావు కనీసం ఉద్యోగాన్ని ఇప్పించమంటాను పరస ఎక్కడ ఉన్నాడో నువ్వే చెప్పు ఏడు కాదు పద్నాలుగు వారాల నగలు మా అక్క చేపిస్తుంది అంటే నా ఏడు వారాల నగలే కాదు మీ అక్కను కూడా చింత కేత కేత